వినాయక చవితి పండుగ వచ్చింది. ప్రతి ఒక్కరూ బొమ్మలు కొనుగోలు చేయడానికి వినాయక విగ్రహాలు ఆసక్తికరంగా ఉండేలాగా ఎక్కడ దొరుకుతాయని అందరూ ఆలోచిస్తుంటారు. విజయవాడలోని పాయికాపురం దాటిన తర్వాత నున్నకు వెళ్లే దారిలో మ్యాంగో మార్కెట్ అని ఒకటి ఉంది. ఆ మార్కెట్లోకి లోపలికి వెళ్ళిన తర్వాత ప్రస్తుతం మామిడికాయలకి బదులు అక్కడ వినాయక విగ్రహాలు మాత్రం వేలాదిగా ఉన్నాయి. ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాల విగ్రహాలు అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మనం చూసుకున్నప్పుడు మ్యాంగో మార్కెట్ లోపలికి వెళ్ళంగానే ఇప్పుడు ఇలా విగ్రహాలన్నీ కూడా బయట పెట్టి ఉంచారన్నమాట. ఎవరికి కావాల్సినట్టు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు తీసుకునే విధానం వీలుగా ఇలా ఏర్పాటు చేశారన్నమాట. దాదాపు అడుగు విగ్రహం నుంచి దాదాపు 18 అడుగుల విగ్రహాల వరకు ఇక్కడ ఉన్నాయంటే మరి ఆశ్చర్యం కాదని చెప్పుకోవాలి. మరి అక్కడ వాల్యూస్ ఎలా ఉంటాయి, రేట్లు ఎలా ఉంటాయని ప్రతి ఒక్కరు అనుకోవచ్చు. కానీ ఇక్కడ రేట్లు చూస్తే మాత్రం చాలా తక్కువగానే ఉన్నాయి, గతంతో పోల్చుకుంటే తక్కువగానే ఉన్నాయి అయితే ఇక్కడ వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఇక్కడ 2000 నుంచి 14,000, 18,000, 20,000 అంటే మంచి బొమ్మ పెద్దది కావాలనుకుంటే 20,000 వరకు ఉంది. మీరు ఒక్కసారి వస్తే మాత్రం ఇక్కడ ఉన్న రకాలు చూస్తే ఆశ్చర్యపోతారు. వినాయకుడిలో ఇంతమంది ఇన్ని రకాలుగా తయారు చేయొచ్చా వినాయక విగ్రహాలని ఇక్కడికి వచ్చిన తర్వాతే నాకు కూడా తెలిసింది. ఒకవైపు లక్ష్మీ పార్వతి, ఒకవైపు శివుడు, ఒకవైపు బ్రహ్మ విష్ణు, ఇలాగా ప్రతి ఒక్కరిని పెట్టి రకరకాల తయారు చేశారు. నిజంగా ఇన్ని రకాలు ఉంటాయని నాకు కూడా తెలియదు. వినాయకుడి విగ్రహాలను చూస్తే నిజంగా వినాయకుడు మనల్ని చూస్తున్నాడా అని అనిపించేలాగా తయారు చేశారు అక్కడ బొమ్మల తయారీదారులు. నిజంగా వాస్తవానికి బొమ్మలు తయారు చేయడం చాలా కష్టమే. మరి అక్కడ చూస్తున్నట్టయితే ఈ అన్ని విగ్రహాలన్నీ కూడా తయారు చేసింది బొమ్మలు తయారు చేసేవాళ్ళే. నిజంగా ఇన్ని రకాల వినాయక విగ్రహాలు ఉంటాయని నాకు కూడా తెలియదు. అక్కడికి వెళ్ళి చూస్తే నాకే ఆశ్చర్యం వేసింది. ఇన్ని రకాలు తయారు చేయవచ్చా నిజంగా ఎవరికి అంటే ఒకే అందరికీ ఒకే రకమైన బొమ్మ నచ్చదు కాబట్టి రకరకాలుగా ఉంటే వాళ్ళకి నచ్చింది తీసుకుంటారనేది వాళ్ళ ఉద్దేశం. ఈ నేపథ్యంలో మరి విజయవాడ నగరంలో ప్రతి ఏటా వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో విగ్రహాలు ఇక్కడ ప్రజలకి అందుబాటులో ఉండేందుకు విజయవాడ పాయికాపురం దాటిన తర్వాత నున్నకెళ్ళే దారిలో డీమార్ట్ పక్కన కొద్ది ముందుకెళ్ళిన తర్వాత మ్యాంగో మార్కెట్ అని ఉంటుంది. నున్న మ్యాంగో మార్కెట్ అంటారు. ఆ మార్కెట్లో ప్రస్తుతం ఇలాంటి వినాయక విగ్రహాలు చాలా అమ్ముతున్నారు. మరి ఇంకెందుకు కలిసి మన విజయవాడ ప్రజలందరూ కూడా చక్కగా అక్కడికి వెళ్ళి మీకు కావాల్సింది చక్కడిగా అడిగి తీసుకోండి, అడగకపోతే వేసేస్తారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇంకా చాలా దూరంగా ఉంది ప్రాంతం అనుకునే వాళ్ళందరూ కూడా కేదారేశ్వరపేట, కేదారేశ్వరపేట దాటిన తర్వాత అయోధ్యనగర్ అని ఉంటుంది. అయోధ్యనగర్ రోడ్డు మీదే విగ్రహాలు పెట్టుంటాయి చక్కగా. కేదారేశ్వరపేట నుంచి బుడగారు వెళ్లే రోడ్డు అంటే ఎవరడినా చెప్తారు. రాఘవేంద్ర థియేటర్ దగ్గరలో అంటే ఎవరని చెప్తారు. అక్కడికి వెళ్ళి ఆ విగ్రహాలను మీరు కూడా కొనుగోలు చేసుకోవచ్చు. మొత్తానికి వినాయక చవితి పండుగ వస్తుంది కాబట్టి మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ మన విజయవాడ వెంకట్, అదేవిధంగా బెజవాడ జర్నలిస్ట్ వెంకట్, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.